హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం ప్రతిరోజు 5 హిందీ వాక్యాలు నేర్చుకుని మన ఈ సిరీస్లో మరొక 5 వాక్యాలు నేర్చుకోబోతున్నాం. ఇప్పటివరకు మనం చాలా వాక్యాలు నేర్చుకున్నాం. మీరు ఏ సెషన్స్ అని మిస్ అయినట్టయితే ఆ సెషన్స్ అన్ని చూసిన తర్వాత ఈ సెషన్ చూడండి, ఇంకా బాగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా, అంటే వీటిని ఈ సెంటెన్సెస్ని మీ డే టు డే లైఫ్లో కాన్వర్జేషన్స్లో సంభాషణలో మీరు పక్కవాడితో మాట్లాడేటప్పుడు మీకు ఉపయోగించేటప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి, ఫ్యాకల్టీ వాటికి ఆన్సర్స్ ఇస్తారు. అలాగే మీతో పాటు మిగిలిన వాళ్ళు పోస్ట్ చేస్తున్న గ్రూప్లో పోస్ట్ చేస్తున్న ప్రతి డౌట్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, దానికి ఫ్యాకల్టీ ఇచ్చే ఆన్సర్స్ అని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో చాలా ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. అలాగే వాట్సాప్లో ప్రతిరోజు మేము ఇస్తున్న వొకాబులరీ, అదేవిధంగా గ్రామర్ లెసన్స్ మాత్రం ఇట్టి వరుసలో మిస్ అవ్వద్దు. ప్రతిరోజు కూడా ఏ రోజు లెసన్ ఆ రోజు మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఒక లెసన్కి దాని తర్వాత వచ్చే లెసన్స్కి కనెక్షన్ ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ లెసన్ మీరు మిస్ అయితే ఆ తర్వాత లెసన్స్ మీకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి ప్రతి లెసన్ని కూడా, ఏ లెసన్ని కూడా లైట్ తీసుకోకుండా ప్రతి లెసన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. స్టార్ట్ చేద్దామా ఈరోజు మన మొదటి వాక్యం. ఆప్కే పితాజీ క్యా కర్తే హై? ఆప్కే పితాజీ, మీ నాన్నగారు క్యా కర్తే హై, ఏం చేస్తుంటారు, ఏం చేస్తారు? ఓకే, ఇది సామాన్య వర్తమాన కాలంలో ఉంది. మీకు ఆల్రెడీ ఆ లెసన్ అయినట్టుంది. సో ఇది మీకు అర్థమవుతుంది. అంటే ఈ పర్టికులర్ వొకాబులరీ వీడియో వచ్చేసరికి మీకు సామాన్య వర్తమాన కాలం అయిపోయి ఉంటుంది. కాబట్టి మీకు ఇది అర్థమైంది అనుకుంటాను నేను. క్యా ఆప్నే కోషిష్ కి? క్యా ఏమిటి, ఆప్నే తమరు, కోషిష్, కోషిష్ కర్నా అంటే ప్రయత్నించడం అన్నమాట. కోషిష్ కి ప్రయత్నించారా, మీరు ప్రయత్నించారా? తుమ్ కితని భోలీ హో? తుమ్ మీరు, కితని ఎంత, భోలీ భోలీ అంటే ఇన్నోసెంట్ అనమాట, అమాయకులు అమాయకులు. ఓకే, మీరు ఎంత అమాయకులు? ఆప్ కిస్సే మిల్నా చాతే హై? ఆప్ తమరు, కిస్సే ఎవరిని, మిల్నా కలవాలని, చాహతే హై అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. ఆప్ కిస్సే మిల్నా చాతే హై, మీరు ఎవరిని కలవాలని అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు, ఈ విధంగా చెప్పచ్చు. ఆప్ దఫ్తర్ కైసే జాతే హై? ఆప్ తమరు, దఫ్తర్ ఆఫీస్కి, కైసే జాతే హై ఎలా వెళ్తారు, ప్రతిరోజు మీరు ఎలా వెళ్తారు అని అడగడానికి ఈ విధంగా అడగొచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఈ సెషన్లో మరొక 5 వాక్యాలు నేర్చుకోవడం జరిగింది. ఈ వాక్యాలన్నింటినీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే మీరు ప్రక్కవారితో మాట్లాడేటప్పుడు వీటిని ఉపయోగించడానికి ప్రయత్నించండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉండండి, మన ఫ్యాకల్టీ వీటికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.